తెలంగాణ రైతులు సొంతంగా 24 లక్షల బోర్వెల్లు వాళ్ళ సొంత ఖర్చులతో వేసుకొని ఇవాళ ఉన్నారు. కానీ ఆనాడు సమైక్య పాలక నిర్లక్ష్యం వల్ల చెరువులు బాగాలేక బాగులు వట్టిపోయి ఎండిపోయి చెరువులలో నీళ్లు నిల్వలేక మొత్తం బోరు బావులన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. అయితే కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమ నాయకులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలోని 24,000 బోర్లలకు నీళ్లు ఇవ్వగలిగితే 50 లక్షల ఎకరాలు ఆ బోర్ల మీదనే తెలంగాణ రైతు పండించుకుంటాడు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా చేసిన పని గ్రామంలో ఉన్న చెరువులు బాగుపడాలి, చెరువులలోకి నీళ్లు రావాలి, నీళ్లు నిల్వ ఉండాలి. గ్రామం నానుకొని ఉన్న వాగులు, వంకలు, వర్రెలు దాంట్లో కూడా వర్షం నీళ్లు వచ్చి ఆగాలి. ఆ వాగులో నీళ్ళు ఆగితే, ఆ చెరువులలో నీళ్ళు ఆగితే ఆ గ్రామంలో ఉన్న బోర్లన్నిటికీ కూడా నీళ్లు వస్తాయి. ఉచిత కరెంట్ ఇచ్చి ఆ గ్రామంలో ఉన్న బోర్లన్నింటికి నీళ్లు తెప్పిస్తే తెలంగాణ రైతు బతికిపోతాడు. ప్రాజెక్టుల పేరు మీద, కాల్వల పేరు మీద సంవత్సరాలు మోసం చేసి ఆ రోజు ఆంధ్ర పాలకు తెలంగాణ రైతుని నష్టాల పాలు చేసింది. అంటే 24 లక్షల బోర్వెల్ అంటే దాదాపు ఒక్కొక్క బోర్వెల్కు మోటార్కు 1 లక్ష రూపాయలు చేస్తున్న 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతు తన సొంతంగా బోర్లు తవ్వుకొని ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆలోచన ముఖ్యమంత్రి గారిది మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకొని వాగులు వంకలల్లో చెక్ డ్యాంలు కట్టుకొని నీళ్లు నిండా ఉంచగలిగితే ఆ పరిసర గ్రామాల్లో బోర్లలో నీళ్ళు వస్తాయి, కరెంటు ఫ్రీగా ఉంది కాబట్టి రైతు పండించుకొని బతుకుతాడన్న ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఆలోచన చేయలేదు. ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకే నేను నియోజకవర్గంలో 42 కిలోమీటర్ల పొడవున ఈ కప్పలవాగు పెద్దవాగు పారుతుంది. ఈ కప్పలవాగు పెద్దవాగు మీద చెక్ డ్యాంలు వేసుకుంటే ఆ చెక్ డ్యాంల వెనకాల 2 కిలోమీటర్ల నీళ్ళు ఆగి ఈ ఒడ్డుకు ఇటువైపు 2 కిలోమీటర్లు, ఒడ్డుకు ఇటువైపు 2 కిలోమీటర్లు ఉన్న బోర్లల్లో నీళ్ళు వస్తాయి, బతుకుతారు. ఆ లెక్కలే చూస్తే నాకు 40,000 ఎకరాలు మన నియోజకవర్గంలోనే
వాళ్ళకి చెక్ డ్యామ్ల వల్ల బోర్లలో 40,000 ఎకరాలలో ఉన్న బోర్లలో నీళ్ళు వస్తాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చి యాటా సంవత్సరానికి 3 చెక్ డ్యాములు అట్లా తీసుకుంటూ పోయి ఇప్పటికి 12 చెక్ డ్యాములు పూర్తి చేసుకున్నాం. ఆ 12 చెక్ డ్యాములలోనే ఈ పాలెం చెక్ డ్యామ్ ఒకటి చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా వర్షాకాలం మొత్తం మొదలే కాలేదు, ఇప్పుడే మొదటి వర్షాలకే ఇవాళ పాలెం చెక్ డ్యామ్ వెనకాల ఇది 13 ఫీట్ల ఎత్తుతోటి కట్టిన చెక్ డ్యామ్. 13 ఫీట్ల ఎత్తుతోటి 2 కిలోమీటర్లు వెనుకకు నీళ్ళు ఆగున్నాయి, అంటే దాదాపు 3 చెరువులలో నీళ్ళు ఎంత ఆగుతుందో అన్ని నీళ్ళు ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ వెనకాల ఆగినాయి. ఇటు పక్కన 2 కిలోమీటర్లు ఇటు పక్కన 2 కిలోమీటర్లు అంటే ఎంత లేదన్నా ఒక 1000 బోర్వెల్లల్లో ఇవాళ నీళ్లు వచ్చినాయి. ఎకరానికి ఒక బోర్వెల్కు 2 ఎకరాలు తీసుకున్నా 2000 ఎకరాలు ఇవాళ ఈ పాలెం చెక్ డ్యామ్ వల్ల రైతులకు లాభం జరిగింది. ఇది కేసీఆర్ చేస్తున్నటువంటి ఆలోచన. మరి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ ఎవరిని మాట్లాడినా ఇది నిజం, ఇది సత్యం. పాలెం చెక్ డ్యామ్ వెనకాల నీళ్ళు ఆగిందన్నది సత్యం. ఆ నీళ్ళు వచ్చి మన బోర్లల్లో నీళ్ళు వచ్చి రావడం అనేది సత్యం. ఆ నీళ్ళతోటి మన పొలాలు వేసుకుంటాం అనేది సత్యం. కాబట్టి చాలా నాకు చాలా సంతోషంగా ఉన్నది, ఎందుకంటే నేను కలలు కన్నట్టే నేను అనుకున్నట్టే జరుగుతూ ఉన్నది. 12 చెక్ డ్యాములు వెనకాల మొత్తం కూడా నీళ్ళు ఆగుతున్నాయి. ఎక్కడ ఆ గ్రామం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ మనసుకు తెలుసు, ఆ రైతుల మనసుకు తెలుసు. బయటకు ఎవరెంత మాట్లాడినా మరి పండించుకుంటాడు రైతు కాబట్టి రైతుకు ఆ విషయం తెలుస్తున్నది. ఇదే ఆలోచనతోటి 12 కాదు నేను మొట్టమొదలే ఒక 20-22 చెక్ డ్యాములు ఈ పెద్దవాగు మీద కప్పలవాగు మీద కట్టుకుంటే నా నియోజకవర్గంలో బాల్కొండ నియోజకవర్గంలో 33 గ్రామాల రైతులకు లాభం జరుగుతుందని అంచనాకు వచ్చి 40,000 ఎకరాలు పారుతుందని అంచనాకు వచ్చి ఇవాళ ఈ 12 చెక్ డ్యాములే కాకుండా ఇంకొక 6 చెక్ డ్యాములు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి, అంటే మొత్తం 18 చెక్డ్యాములు అయ్యాయి. ఇంకొక 4 చెక్డ్యాములు గౌరవ ముఖ్యమంత్రి గారి దయతో తీసుకొస్తా మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం. అట్లా 22 చెక్డ్యాములతో అంటే వర్షాలు మంచిగా పడితే 42 కిలోమీటర్ల వాగు మొత్తం నీళ్ళతోటే నిండి ఉండాలి, అది నా కళ. అప్పుడు 33 గ్రామాల రైతులకు లాభం కావాలి. ఇప్పుడు ఈ చెక్ డ్యాము ప్లస్ కాజ్వే 8 కోట్ల రూపాయలతో చేపట్టేది, అంటే ఇప్పటికే 12 చెక్డ్యాములకు దాదాపు 70-80 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. మొన్న 6 చెక్డ్యాములకి మళ్ళీ ఒక 40 కోట్ల రూపాయలు మంజూరైంది, అంటే 100 కోట్లు ఇప్పటికే ఈ చెక్ డ్యాముల మీద ఖర్చు పెట్టుకున్నాం. ఇంకొక 3-4 చెక్డ్యాములు అంటే అదొక 20-30 కోట్ల రూపాయలు అవుతుంది, అంటే 100-130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఈ వాగు మీద చెక్ డ్యాములు కట్టుకొని ఈ 33 గ్రామాల రైతన్నల ముఖంలో సంతోషం చూసిన నాడే నాకు నిజమైన తృప్తి ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనందరికీ మన రైతుల కోసం ఇన్ని చెక్ డ్యాములు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పక్షాన, పాలెం గ్రామ ప్రజల పక్షాన, బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.